नमस्कार ज्ञानवेदिक प्रत्येक कार्यक्रम की स्वागत शीर्षक मन तो नित्य धार्मिक परायणरालु अनित्य धर्म प्रचारकुरालु श्रीमती सत्यवाणी भारती गारु आम तो माट्लाडदाम अलागे मीरु कूडा आम तो माट्लाडाली मीकुन्नटुवंटि धर्म संदेहालु तीर्चुकोवाली अनुकुंटे स्क्रीन मीद कनिपिस्तुन्न नंबर्स की काल चेयंडि। नमस्कारम अम्मा। नमस्कारम अम्मा। वेदाल्लो चेप्पबडिंदि मातृदेवो भव अनि चेप्पेसि अयिते వేదాల్లోనే స్త్రీలకు అత్యున్నత స్థానం అనేది కల్పించినట్టుగా తెలుస్తుంది, దాని గురించి వివరించండి। మరికి తైత్రీయ ఉపనిషత్తులో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని మనకి తెలియజేశారమ్మ। భగవంతుడు ఈ సృష్టి చేస్తున్నప్పుడే ప్రతి ఇంట తాను ఉండదలిచి ఒక అమ్మ రూపంలో అందరికి దర్శనం ఇవ్వాలని భగవంతుడు ఆ రూపంలో వచ్చాడని మనకి అనాదిగా మనం అందరం చెప్పుకుంటున్న మాట। అందుకని మాతృత్వానికి అంతటి పెద్దపీట వేశారు కాబట్టి ఈ దేశంలో ప్రతిదాన్ని మాతృత్వంతోనే పోల్చుకుంటాం। ప్రకృతి మాత, భారత మాత, గోమాత, గంగా మాత అని నదీమ తల్లి ఈ విధంగా ప్రతిదానిని కూడా మనం మాతృత్వంతో పోల్చుకొని మాతృ భావనతోనే మనం ఆరాధించటం అనేది ఈ దేశంలో అనాదిగా జరుగుతూ వస్తుంది। అటువంటి మాతృత్వానికి ఎంతో ఔన్నత్యం ఉన్నది కాబట్టి అందుకనే మనకి వేదాలలో కూడా మనకి ఏం చెప్పారంటే బ్రాహ్మణులు అంటే మేధావులు తమ పాదముల యందు మహిమ కలిగి ఉంటారు తమ జ్ఞానం చేత తన సత్ప్రవర్తన చేత। ఎవరైతే సత్ప్రవర్తనతో ఉంటారో ఎవరికైతే జ్ఞానం ఉంటుందో మనకు తెలియకుండానే మనం ఆటోమేటిక్గా వారి పాదాలకు మనందరం వందనం చేయడం అనేది మనకు అనూచానంగా వస్తున్న గొప్ప సంప్రదాయం। అలాగే గోవులు తమ వెనుక భాగంలో పొదుగునందు మహిమ కలిగినటువంటి కాబట్టి ఆ గోవు దగ్గర అక్కడ లక్ష్మి ఉందని చెప్పి ఆ వెనుక భాగంలో నమస్కరించుకోవడం అనేది అక్కడ మహత్వం ఉన్నదనేటటువంటిది। అలాగే గుర్రములు గొర్రెలు లాంటివి ముఖమునందు మహిమ కలిగినటువంటివి సారవంతం అని చెప్తారు, కానీ స్త్రీలు మాత్రం సకలము సారవంతమైనదే, స్త్రీల ప్రతిదీ కూడా సారవంతమైనదే, స్త్రీల అమంగళకరమైనది ఏదీ లేదు అనేటటువంటిది మనకి వేదమే చెప్పింది। అందుకనే మనం నమస్కారం చేసేటప్పుడు కూడా పురుషులు సాష్టాంగ నమస్కారం చేస్తారు, స్త్రీలు మోకాళ్ళ వంగి మాత్రమే నమస్కారం చేయటం అర్థం ఏమిటి? వారి జన్మస్థాన వారి యొక్క శరీర భాగాలలో ఉన్నటువంటి కొన్ని పవిత్రమైనటువంటిది ఏదైతే ఉన్నావో వాటిని నేలను తాకనివ్వకుండా నమస్కారం చేయడంలో ఉన్నటువంటి ఔచిత్యం అదేనన్నమాట। అందుకని స్త్రీలో ప్రతిదీ కూడా మంగళకరమైనది అమంగళం ఏది లేదనేటటువంటి వేదమే చెప్పింది। అటువంటి మాతృత్వానికి మన దేశంలో అంతటి విశిష్టత ఉన్నది। అలాగే చెప్తూ ఉంటారు కదమ్మా తల్లి ప్రథమ గురువు అని చెప్పేసి, మరి దానిపై మీ అభిప్రాయం? అంతే కదమ్మా, ఈ భూమి మీద ఒక జీవిని వేసిన తర్వాత ప్రసవించిన తర్వాత ప్రతి తల్లి కూడా తొలి గురువు తల్లి తన ఒడిలో పడుకోబెట్టుకుని పోషిస్తూ అడుగులు వేస్తూ ఉన్నప్పుడు అతను ఎదుగుతూ ఉన్న కొద్దీ అతని జీవితానికి కావాల్సిన అవసరాలను తీరుస్తూ జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది। ముందుగా ఏం చెప్తుంది తల్లి, కాస్త వాడికి మాటలు వస్తున్నప్పుడు ఫోటో దగ్గరికి తీసుకువెళ్ళి లాలకు దండం పెట్టు, మంచి బుద్ధిని ఇవ్వమని దండం పెట్టు అని అంటూ ఉంటుంది, అవునా కదా? మనందరి ఇళ్లలో మనం చూసేది కాబట్టి తొలి గురువు ఎవరైనట్టు అమ్మ, మొట్టమొదటి అమ్మ ఒడే వీడికి మొదటి బడి, అమ్మ ఒడిలో నుంచే ప్రతి పురుషుడు కూడా సమాజంలోకి అడుగు పెడుతున్నాడు। అందుకని అమ్మ ఆది గురువు మొదటి నుంచి చూడండి, మీరు ఏ సత్పురుషులైనా ఏ గొప్ప మహానుభావులైనా ఈ రోజున సమాజంలో రాణిస్తున్నారు అంటే ఒక జిజియా దగ్గర నుంచి ఒక శివాజీ, ఒక మహాత్మా గాంధీ, ఏమ్మా ఈ విధంగా తల్లి పుతలి ఈ విధంగా ఒక్కొక్కరిని కనుక మన జీవితాలను కనుక చూస్తే, ఒక అబ్దుల్ కలాం, ఒక స్వామి వివేకానందుడు, భువనేశ్వరిది, వీళ్ళందరినీ కనుక మనం చూస్తూ ఉంటే తల్లి యొక్క ప్రేరణ వల్ల తల్లి ఇచ్చినటువంటి స్ఫూర్తి వల్లనే వాళ్ళందరూ ఆ విధంగా మహానుభావులు అయ్యారనేది మనకు చరిత్ర చెబుతోంది కదా। ఏంటి చెప్పండి, మనకు తెలుస్తోంది కదా। కాబట్టి తల్లి ప్రతి ఒక్కరికి కూడా ఆది గురువు తల్లే, నడక నేర్పేదావిడే, నడత నేర్పేదావిడే, ప్రతి వస్తువుని కూడా పరిచయం చేసేదావిడే, తండ్రిని కూడా పరిచయం చేసేదావిడే తల్లి నిజం।
తండ్రి నమ్మకం ఇరుగర మీ నాన్న ఈనే అని చెప్పి తల్లి చెబితేనేగా తండ్రి అని గుర్తిస్తున్నాడు కాబట్టి ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఔన్నత్యం అంతా కూడా స్త్రీదే అందుకని కంచి పరమాచార్యుల వరకు మాట చెప్పేవారు లేడీస్ ఆర్ లైక్ ల్యాంప్స్ వాళ్ళ దీపాలు లాంటి వారు ఎందుకంటే ధర్మాన్ని రక్షిస్తున్నది ధర్మాన్ని పెంపొందిస్తున్నది వాళ్ళే కాబట్టి వాళ్ళు చెడిపోవడానికి కావాల్సిన అవకాశం మనం ఎప్పుడూ కూడా ఇవ్వకూడదు వాళ్ళే గనుక చెడిపోవడానికి అవకాశం గనుక మనం కల్పిస్తే సమాజంలో ఈ సమాజమే కదా ప్రపంచమే దిక్కులేనిది అయిపోతుంది ఈ విషయం అర్జునుడు కూడా శ్రీకృష్ణుడి దగ్గర మొరపెట్టుకున్నాడు కాబట్టి ప్రతి స్త్రీ కూడా ఈ దేశంలో సరైనటువంటి సమయంలో గృహలక్ష్మిగా రూపొందాలి అని చెప్పారు పరమాచార్యుల వారు అటువంటి స్త్రీత్వానికి మాతృత్వానికి మన భారతదేశంలో ఉన్నంత ఔన్నత్యము దాదాపుగా ఎక్కడా మనకు కనిపించదు ప్రపంచ దేశాలలో ఏదైనటువంటి ధర్మం ఇంకా నడుస్తోంది అంటే అది మనం భారతదేశం నుంచి అందించామనేటటువంటిది మనం గర్వంగా చెప్పుకోవచ్చమ్మా అలాగే స్త్రీలు లలిత సహస్రనామాలు చదవకూడదు అని అంటూ ఉంటారు కొంతమంది కొంతమంది చదవచ్చు అంటుంటారు అలాగే సుందరకాండ ఇలా కొన్ని పార్ట్స్ కొన్ని పర్టిక్యులర్ బుక్స్ ని చదవొద్దు అని చెప్తూ ఉంటారు దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి చాలా పొరపాటమ్మా స్త్రీలు వేదాలు చదవకూడదని గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేయకూడదని గాయత్రి మంత్రాన్ని స్త్రీలపైకి ఉచ్చరించకూడదని ఇవన్నీ కూడా వక్రీకరించబడినటువంటి విషయాలు ఎందుకంటే గాయత్రి మాత ఎవరావిడ ఆవిడే స్త్రీత్వం కనిపిస్తోంది లలిత ఎవరు తల్లి లలితను తిరగేయండి తకార లకార లికారాలు వినపడితే తల్లి లలిత అంటే తల్లి ఆ తల్లిని ఆరాధించుకోవడానికి తల్లులు ఆరాధించకపోతే ఇంకెవరు ఆరాధిస్తారు ఆ లలితాదేవి యొక్క ప్రతీకలు ఈ మాతృమూర్తులందరూ కాబట్టి అటువంటి తల్లిని కనుక ఆరాధించు కనుక ఉపాసన చేస్తే ఆ తల్లికి ఉన్న లక్షణాలన్నీ కూడా ఆ తల్లికి ఉన్నటువంటి గుణగణాలన్నీ కూడా వీళ్ళు ఆపాదించుకుని వాళ్ళ జీవితాలను సక్రమంగా నిర్వహించుకోవడానికి కావలసినటువంటి ధర్మసూత్రాలు యోగ సూత్రాలు సృష్టి రహస్యాలు అన్నీ కూడా లలితా సహస్రనామాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ప్రతి స్త్రీ కూడా లలితా సహస్రనామాన్ని చదవచ్చు అయితే ఆ లలితా సహస్రనామాలను పారాయణ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి నియమాలంటే ఏం పెద్ద ఏం అక్కర్లేదు ఆ చదివేటప్పుడు కొన్ని విరిచి చదువుతున్నారు ఆ విరిచి చదువుతున్నప్పుడు తల్లిని మనం కీర్తించబోయి దూషిస్తున్నట్టు అవుతుంది అందుకని ఆ చదివేటప్పుడు జాగ్రత్తగా విరవకుండా ఎక్కడైతే 16 అక్షరాలు వస్తాయో నిజారుణ ప్రభా పూర్వమధ్య బ్రహ్మాండ మండల అనేటటువంటి అప్పుడు మనం ఏం చదువుతున్నాం నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండలాయ నమః చదివామనుకోమ్మా అక్కడ అర్థం మారిపోతుంది అటువంటి అర్థాలు మారిపోయి పదార్థాలు రాకుండా దూషించేటటువంటిది అవకాశం లేకుండా జాగ్రత్తగా చదవమని చెప్పినటువంటి విషయాన్ని అసలు చదవకూడదని చెప్పడం అనేది తప్పు కాబట్టి వీటిని కనుక జాగ్రత్తగా ఉచ్చరించేటప్పుడు సరైనటువంటి ఉచ్చారణతో మనం పారాయణ చేస్తే ఆ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఉచ్చరిస్తున్నప్పుడు కూడా మన శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులు కూడా చైతన్యవంతమై మనల్ని అమ్మవారి యొక్క స్థితికి తీసుకువెళ్ళగలిగినటువంటి శక్తి దానిలో ఉన్నది కాబట్టి తప్పకుండా చదవాలి ఇవాళ అనేక అనేక బృందాలు బృందాలుగా ఇవాళ లలితా సహస్రనామాలు తల్లులందరూ పారాయణ చేయడం వల్ల పూజించడం వల్లనే ఇంకా ఈ లోకంలో ఇంకా కాస్త ధర్మము ఇదంతా కూడా నిలుస్తుందమ్మా ఆ ధర్మాన్ని గనుక స్త్రీలే గనుక తప్పితే ప్రపంచంలో పురుషుడికి ఇంకా నేర్పేది ఎవరమ్మా ఎవరు నేర్పిస్తారు కాబట్టి లలితా సహస్రనామాలు చక్కగా చదువుకోవచ్చు హనుమాన్ చాలీసా చదువుకోవచ్చు సుందరకాండ పారాయణ తప్పకుండా చేయాలి చేయకూడదని చెప్పడంలో తప్పలేదు తప్పది ఎందుకంటే సుందరకాండ చాలా అందమైనటువంటిది ఆ సీతాన్వేషణలో ఆ హనుమంతుడు స్వామి కార్యం తప్ప నాకు స్వకార్యమే లేదు అంటూ తన వృత్తి తన యొక్క ఉద్యోగ ధర్మాన్ని ఆ రాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఎక్కడ విశ్రాంతి తీసుకోకుండా కమిట్మెంట్తో ఏ విధంగా పనిచేశాడనే విషయాన్ని తన బిడ్డలకు చెప్పుకోవాలి అంటే తల్లులు తప్పకుండా సుందరకాండ చదివి ప్రతి యువకుడు తన ప్రతి కుమారుడు కూడా హనుమంతుడి యొక్క లక్షణాలను ఎలా మాట్లాడతాడు చక్కగా ఎంత అందంగా మాట్లాడతాడు ఎటువంటి వ్యాకరణంతో మాట్లాడతాడు ఎంత నిదానమో కాకుండా ఎంత స్పీడుగా కాకుండా ఎంత చక్కగా మాట్లాడతాడు ఈ విషయాలన్నీ తెలియజేయాలంటే బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం ఇవన్నీ కూడా వస్తాయని చెప్పడానికి ప్రతి తల్లి కూడా సుందరకాండ ప్రతి పిల్లవాడికి కూడా చదివించాల్సిన కర్తవ్యం కూడా ఉన్నదమ్మా ఖచ్చితంగా అమ్మా అలాగే మనతో మాట్లాడడానికి ఒక కాలర్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి సత్యవాణి భారతీయం గారు ఉన్నారు మాట్లాడొచ్చు మీకు ఎటువంటి సందేహం ఉన్నా అడగొచ్చు సాయిరామన్నా నమస్కారం తల్లి మాట్లాడండి సాయిరామండి సాయిరామ్ తల్లి చెప్పండి మిమ్మల్ని ఎన్నిసార్లు అనుకున్నానండి కలవాలని
అప్పుడు మీరు చంద్రబాబు నాయుడికి బంగారం ఇచ్చారు కదా చూడు దేశభక్తి గగన్ శ్రీనివాసు మీరు దేశభక్తి కోసం అప్పుడు విడిపోకూడదని ఎంత పోరాటం చేశారండి మీరు ఒక్కరు అంత మంది మగ రాజకీయ నాయకుల్లో మీరు భారత మాతలాగా చేశారండి కానీ ఏదో అలాగా అయిపోయింది మంచి తల్లి అందరి దయ వల్ల ఇప్పుడు బాగా వేగంగా పుందుకుంటుంది చాలా సంతోషం అమ్మా మంచిదమ్మా మీకేమైనా ధర్మం పట్ల ఏమైనా సందేహాలు ఉన్నాయా అమ్మా మన స్త్రీలు ధర్మాలు అనేటటువంటి సబ్జెక్ట్ ఇక్కడ జరుగుతుంది 80 మంది బాగా చదువుకుంటున్నారు 100 కి ఇప్పుడు పెద్ద పెద్ద పదవుల్లో ఉంటున్నారు వాళ్ళకి అసలు ఆడవాళ్ళకి ఎక్కువ తెలివితేటలండి మనకు అవునమ్మా అందులో సందేహం ఉంది మనకి ఇంటి ఇంటి పరిమితిలో నుంచే మొత్తం ప్రపంచం అంతా కూడా సాధించగల శక్తి మనకు ఆడవాళ్ళకు ఉంది అవును ఉంది కానీ అది గమనించే మన వాళ్ళ మనగో ఇంటికి దీపం ఇల్లాలన్నారు కానీ ఈ రోజుల్లో ఇంట్లో కర్తవ్యాలు చేయడానికి దొంగలమయ్యి బయట తిరుగుతున్నాం అంటే ఇంటి యొక్క కర్తవ్యాన్ని విస్మరించి బయట తిరుగుతున్నా ఉంటారు అంతేనా మీరు అనేది అలా ఏదో చేయాలని ఇంట్లోనే ఉంది అంత పొద్దున తెల్లవారు 3 గంటలకు ఆడ మనిషి లేస్తే మగవాడు బయటకు వెళ్తే పట్టిందల్లా బంగారమేనండి బా ఎంత చక్కని పాయింట్ చెప్పారు తల్లి మీరు అంటే మీరు అనేది స్త్రీలు తమ కర్తవ్యాన్ని ఇంట్లో తన బాధ్యతలను చక్కగా నిర్వర్తించుకుంటూ పురుషుడిని గనుక చక్కగా బయటికి పంపిస్తే అతను తన బాధ్యతను చక్కగా నిర్వహించుకుంటూ వస్తే పట్టిందల్లా బంగారం అవుతుందమ్మా ఆ కుటుంబం చక్కగా ఉంటుందనే మీ ఉద్దేశం అంతే కదమ్మా బాగుంది చాలా సంతోషం తల్లి అలాగే చాలా మంది చూస్తూ ఉంటామండి మరొక ప్రశ్న వచ్చేలపు ఇంకో కాల్ ఉన్నారు మాట్లాడదాము నమస్తే అండి నమస్తే అమ్మ నమస్కారం బాబు హలో నమస్కారం అన్న చెప్పండి నమస్తే అమ్మ నమస్తే అమ్మ అమ్మా తల్లి తల్లి పాత్ర పోషించేటువంటి పెద్ద మనిషి అయిన తర్వాత ఒక 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మాతృమూర్తిని అసలు ఈ కన్న కొడుకులు గాని కన్న బిడ్డలు గాని కోడళ్ళు గాని ఎవరూ సరిగా చూడట్లేదండి ఎవరిని తల్లిదండ్రులు లాలించి పాలించి అన్నం పెట్టి అన్ని ఇల్లు కట్టించి అన్ని చేసి ఒక 70-80 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళని ఒక మురికి కోపంలో వేసినట్టు బయటపడేస్తున్నారు సభ్య సమాజంలో ఆ దీనావస్థను చూస్తుంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఇంటిలో చాలా బాధ అనిపిస్తుంది అమ్మా అవునా అవునది అన్ని చోట్ల చాలా బాధాకరమైనటువంటి విషయాలే మన దేశంలో కోడని వ్యవస్థ ఒకటి బయలుదేరింది మధ్య వృద్ధాశ్రమాల పేరిట తల్లిదండ్రులు బరువైపోయారని చెప్పి వాళ్ళకేదో అక్కడైతే కాలక్షేపం బాగా జరుగుతుందనే నెపంతో తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో పెట్టడం వల్ల నష్టం ఎవరికి జరుగుతుందంటే బిడ్డలకే జరుగుతుంది తల్లిదండ్రులను తమ దగ్గర పెట్టుకోవడం వల్ల ఆ తాతయ్య నాన్నమ్మ అమ్మమ్మ వాళ్ళకి మంచి చెడులు చెప్తూ ఉంటే వీళ్ళు బయటికి పనిలోకి వెళ్ళి వచ్చేలోపుగా వీళ్ళని చక్కగా తీర్చిదిద్దుకుంటూ ఉన్నటువంటి సమాజం ఒకప్పుడు చాలా ఆరోగ్యవంతంగా ఉండేది కానీ వాళ్ళు అటువంటి ఆరోగ్యవంతమైన వాతావరణం నుంచి మన ఆధునిక వ్యవస్థలో ఈ ఆధునికత ఏదో గొప్పదనేటువంటి ఒక భ్రమలో పడిపోయి మన జీవితాలను మనమే విచ్ఛిన్నం చేసుకుంటున్నాం నాయన ఈ మధ్యకాలంలో మళ్ళీ మార్పు వస్తోంది ఈ మధ్యన మీరు వినే ఉంటారు చాగంటి కోటేశ్వరరావు గారు ఒక సభా కార్యక్రమంలో వ్యాసుడు రాసినటువంటి వాయుపురాణంలో ఉన్న 16 మాతృపిండం దదామ్యహం అంటూ 16 శ్లోకాల అర్థాలు చెబుతూ బాపు గారి గీసినటువంటి బొమ్మలకి అర్థం చెబుతూ తెలియజేసినప్పుడు తల్లి యొక్క పాత్రని తండ్రి యొక్క పాత్రని ఆయన చాలా బాగా వివరించినప్పుడు ఎంతోమంది ఏడుస్తూ తమ తల్లిదండ్రులను మళ్ళీ తీసుకుని వచ్చి పాలించుకుంటున్నటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ సమాజంలో మళ్ళీ తప్పకుండా మార్పు వస్తుంది తమ తల్లిదండ్రులు మళ్ళీ ఇంటిలో పెట్టుకుని చక్కగా వాళ్ళని సేవించుకునేటటువంటి రోజు త్వరలో ఉందని నేను ఆశిస్తున్నాను నాన్న కాబట్టి వాళ్ళకి తల్లిదండ్రుల్ని సేవించుకోవటం అనేటటువంటి దాంట్లో ఆ శ్రవణ కుమారుడు ధర్మవ్యాధుడు లాంటి కథలను ఆ పురాణ గాథలను పిల్లలకు చెప్పేటువంటి వ్యవస్థ రావాలి అటువంటి పాఠ్యాంశాలను కూడా ప్రవేశపెట్టినప్పుడు తప్పకుండా ఆ రోజు చూస్తాం బాబు మనం విచారించాల్సినటువంటి అవసరం లేదు ఆ వ్యవస్థ కోసం మనందరం కూడా తప్పకుండా మన ప్రయత్నం చేయాలి మరొక కాల్ ఉన్నారమ్మా మాట్లాడదాం నమస్తే అండి
జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం అమ్మా. అమ్మా నమస్కారం తల్లి. నా పేరు ఉమా శ్రీనివాస్ అండి, స్కందగిరి టెంపుల్ పద్మారావు గారు. ఓ శ్రీనివాస్ గారు, మీరు లైన్ లో, చాలా సంతోషం. ఓ నైస్ అమ్మా, బాగున్నారా? నాదొక ధర్మ సందేహం అమ్మా. చెప్పండి. ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఇంట్లో ఉంటాం, పెద్దవాళ్ళం అనుకోండి, ఇంట్లో ఉండి మేము కూడా ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆశ మాకు ఉంటుంది. అందరం వేదికలు ఎక్కి ఉపన్యాసం చేసి ఎలా కాకుండా ఇంట్లో మనం ఉండి కూడా మన దగ్గర చుట్టుపక్కల ఉన్న కొంతమంది వేదవాళ్ళం గాని ఏదైనా గాని మనంత మన ఇంట్లో ప్రతి ఒక్కరు పూనుకుని వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే, అలాంటివి నేను కొన్ని చేస్తున్నాను అనుకోండి. అలాంటివి చేస్తే అది కూడా కొంత మనం ఇదిగానే ఉంటుంది కదా. దాని గురించి మీ అభిప్రాయం, మీ యొక్క అమూల్యమైన సలహాలు కోరుతున్నానండి. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళము సమాజానికి సేవించుకోవడం అనేది ప్రతి ఒక్కరి ధర్మం అమ్మా. మనం వివాహాలు చేసుకునేటప్పుడు కూడా అక్కడ ఒప్పందం కూడా అదే చేసుకుంటాం. శారీరక శృతి, మానసిక శృతి, సామాజిక శృతి, ఇదే మూడు ముళ్ళ బంధం యొక్క అర్థం కూడా. మన ఇద్దరము కూడా ధర్మబద్ధంగా జీవిస్తూ సమాజాన్ని కూడా మనం సేవించుకుందామని ఆనాడు మనం పెళ్లినాడు ప్రమాణాలు చేసుకుంటాం. ఆ విధంగానే మనం కూడా మన తోటి వారికి, మన వీధిలో ఉన్న వాళ్ళకి, పక్క వాళ్ళకి కూడా మనకు తెలిసినటువంటి ధర్మాన్ని, మనకు చేయగలిగినటువంటి సహాయాన్ని తప్పకుండా చేసి జాతిని మీలాంటి చదువుకున్నటువంటి తల్లులందరూ కూడా సమాజాన్ని మేలు కల్పవలసినటువంటి కర్తవ్యం ఇవాళ మన మీద చాలా ఉన్నది. ఎందుకంటే ఇవాళ బయట ప్రపంచంలోకి వస్తున్నప్పుడు సమాజంలో జరుగుతూ ఉన్నటువంటి అస్తవ్యస్తమైనటువంటి దారుణమైనటువంటి విషయాలని చూస్తున్నప్పుడు మనలాంటి వాళ్ళకు ఆవేదన కలుగుతుంది. ఉమాగారు, ఇవాళ బయటకు వస్తే కారులో ప్రయాణం చేస్తున్న వాళ్ళని, స్కూటర్ మీద ప్రయాణం చేస్తున్న వాళ్ళని, హోటల్స్ దగ్గర, పబ్స్ దగ్గర, పార్కుల దగ్గర చూస్తున్న సన్నివేశాలు చూస్తూ ఉంటే చాలా చాలా ఆవేదన కలుగుతోంది. కాబట్టి ఇవాళ తరానికి మార్గనిర్దేశం చేసేటువంటి పెద్దలు కరువయ్యారు, పిల్లల తప్పు కాదు. పిల్లలకి గనక సరిగ్గా గనక దిశానిర్దేశం చేయగలిగినటువంటి బాధ్యతను పెద్దలు స్వీకరిస్తే పిల్లలు తప్పకుండా దారిన పడతారనే నమ్మకం నాకున్నది. ఆ ప్రయత్నం పెద్దలు చేయడంలా, పెద్దలు కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి ధోరణిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, పిల్లల్ని పట్టించుకోవడంలా, స్కూలుకు పంపించేసి మా కర్తవ్యం అయిపోయింది అనుకుంటున్నారు, వాళ్ళకి పాఠాలు చెప్పేసి మా కర్తవ్యం అయిపోయింది, బిల్లు బెల్లు చూసుకునే వ్యవస్థ అక్కడ పాఠశాలల్లో కనపడుతుంది. కాబట్టి ఉమాగారు, మీరు తప్పకుండా ఈ రోజు నుంచే మీరు ఆ బాధ్యతను స్వీకరించండి. మీ వీధిలో కానీ, మీ కాలనీలో కానీ ఎక్కడ ఏది కనిపిస్తున్నా మీ గొంతు విప్పండి. తప్పకుండా వాళ్ళకు ప్రచోదనం చేసే కార్యక్రమాన్ని మీరు స్వీకరిస్తే భగవంతుడు తప్పకుండా మీకు ఆ శక్తిని ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను. మరొక కాల్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం తల్లి. అమ్మా నమస్తే. నమస్కారం అమ్మా. మోపిదేవి కృష్ణస్వామి మాస్టర్ గారు గురించి చెప్పారు కదా మొన్న మీరు దీంట్లో భారత్ స్టూడియోలో. అవునమ్మా, నేను కూడా వారి శిష్యుగానేనమ్మా. ఓ చాలా సంతోషం అమ్మా. మీ గళం ద్వారా మాస్టర్ గారు స్త్రీ పాత్ర విశిష్టత ఎంతగానో చెప్పారు కదా, మీ గళం ద్వారా వినాలని చేశానమ్మా. మాస్టర్ గారు ఏం చెప్పారు? ఇప్పటి నుంచి పిల్లలకి ఇట్లా ఆర్ష ధర్మము ఇట్లాంటివి నేర్పడానికి మంచి మంచి గురుకుల ఆశ్రమాలు అట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా మీరు ఈ కార్యక్రమం ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నానమ్మా. ఈకే మాస్టర్ గారు అందరికీ కూడా ఒక బాల శిక్ష అని చిన్న పుస్తకాలు కూడా అందజేశారు, పెద్ద బాల శిక్ష లాంటి బాల శిక్షలు అందజేశారు. ఆ పుస్తకాలు కనుక ప్రతి ఒక్కరూ తీసుకుని ఇంట్లో తమ పిల్లలకు నేర్పుకుంటే చాలు. ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ విద్యాలయాల్లో మన భారతీయ సంస్కృతి గురించి, మన పురాణ ఇతిహాసాల గురించి చెప్పడానికి సెక్యులరిజం పేరిట వాటిని దూరం పెట్టారు. కాబట్టి దానిని లెక్క చేయకుండా మన బిడ్డలు మంచి పౌరులు కావాలి అంటే తప్పకుండా దానిని మనం బాధ్యతగా తీసుకుని మన పిల్లలకి మనం ఇంట్లో కథలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు తెలుసు మాస్టర్ గారు దాని గురించి ఎంత ప్రయత్నం చేశారో. మాస్టర్ గారు చేసినటువంటి ఆ ప్రయత్నాన్ని మన అందరం కూడా ముందుకు తీసుకువెళదామమ్మా. చాలా సంతోషం మీతో నేను ఈ ఛానల్ ద్వారా మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు వారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మరొక కాల్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. మాట్లాడవచ్చు మీరు. కాల్ కట్ అయిందమ్మా. అలాగే ఆర్షధర్మ పురోభివృద్ధిలో స్త్రీల పాత్రను గురించి మాకు వివరించండి.
హర్షధర్మ పురోభివృద్ధిలో మొత్తం స్త్రీలదే పాత్ర. ఒకటి అర్థం చేసుకోండి అమ్మా, ఈ ఈ స్త్రీత్వం అనేటటువంటిది అంటే ఏడు గుణాలు అధికంగా ఇచ్చాడు భగవంతుడు సృష్టించేటప్పుడే ఆమెకున్న హార్మోన్స్ అన్నీ కూడా ఆ విధంగా భగవంతుడు సృష్టి చేశాడు. కాబట్టి హర్షధర్మాన్ని ఉద్దీపింపచేయటంలో మొట్ట స్త్రీల పాత్రే ఉన్నది. మీరు మొదటి నుంచి చూడండి, మన రామాయణ కాలం దగ్గర నుంచి మనకి మహాభారత కాలం దగ్గర నుంచి అక్కడ ఎవరి పాత్రలు యుద్ధాలు దేనివల్ల వచ్చాయి? స్త్రీని అవమానించబడితే కదా యుద్ధం వచ్చింది. స్త్రీలు కోరకూడని కోరికలు కోరడం వల్ల కూడా యుద్ధాలు వస్తాయనేటువంటి తెలిసింది కదా. ఎందుకు కోరకూడని కోరిక కోరింది కాబట్టే సీతాదేవి ఆ బంగారు లేడిని తెమ్మంటే శ్రీరామచంద్రుడు వెళ్ళడం, ఆ లక్ష్మణుడు కూడా చెప్పిందిని కొద్ది కూడా వినకుండా ఆవిడ వెళ్ళి కష్టాలు పాలైంది. ఇదంతా ఎవరి కోసం హెచ్చరిక? మానవాళి కోసం ఇచ్చిన హెచ్చరిక. కాబట్టి ఇదంతా కూడా ఏమిటంటే, ఒక ద్రౌపది గాథ తీసుకున్నా, ఒక అనసూయ గాథ తీసుకున్నా, ఒక శకుంతల గాథ తీసుకున్నా, ఒక గార్గి, ఒక మైత్రి, వీళ్ళందరి గాథలు మీరు తీసుకోండి, మొత్తం పాత్ర అంతా వాళ్ళ చుట్టూతోనే నడిచింది. ఎందుకంటే పురుషుడిని కావాలని తయారు చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. స్త్రీకి అక్కర్లా. ఇందాక మీరు అన్నారే, సహజంగానే ఎదుగుతుంది ఆవిడ, సహజంగానే ఒక మెచ్యూరిటీ, మెంటల్ మెచ్యూరిటీ అనేది స్త్రీకి సహజంగా వచ్చేస్తుంది. కాబట్టి సన్నివేశాలు ఆవిడని నిలబెడతాయి. పురుషుడికి నేర్పించాలి, స్త్రీ నేర్చు సన్నివేశాలు ఆవిడకి నేర్పించేస్తాయి. కాబట్టి మొత్తం పాత్ర అంతా కూడా స్త్రీదే. అక్కడ ఆకాశం సగభాగం అని నేను అనడం లేదు సుమా, ఆకాశం కాదు మొత్తం వ్యాపించి ఉన్న చైతన్యం అంతా ఆవిడదే. ఆ తల్లి నేర్పిస్తేనే పురుషుడు కూడా నేర్చుకుంటున్నాడు. మీరు బాగా గమనించండి, మనం ఈ గర్భంలో నుంచి భూమి మీద పడిన తర్వాత ఆ జీవికి నేర్పిస్తున్నది, వాడు ఎదుగుతున్న తర్వాత వేలు పెట్టుకుని నాన్న నడిపిస్తే స్కూల్కు తీసుకెళ్తాడు. మాత్రం ఈ తల్లి పితృదేవభావం అంటే ఆయన పరిచయం చేస్తుంది, ఆయన తీసుకెళ్ళి ఆచార్య దేవభావం అంటే గురువుని పరిచయం చేస్తాడు, ఆ గురువు అతిథి దేవోభావం అంటే సమాజాన్ని పరిచయం చేస్తాడు. అక్కడ పాత్ర ఎవరిది? మొదటి పాత్ర స్త్రీది. కాబట్టి హర్షధర్మాన్ని మొత్తం ఉద్దీపింప చేయడంలో కానీ నిర్వహించడంలో కానీ మొత్తం పాత్ర స్త్రీదే. ఇది గుర్తుపోయి అందుకని స్త్రీ అన్నారు. అక్కడ సకార రకార తకారాలు వినపడుతున్నాయి మీకు. స్త్రీ అనండి అని చూడండి, సకారం రకారం తకారం వినపడుతుంది. ఈకారం చైతన్యం అంటే సత్వగుణ రజోగుణ తమో గుణాలని సరైనవిడు నిష్పత్తిలో ఉంచుకుంటుంది స్త్రీ, ఆమె ఈకారం చైతన్యం. ఆ నిష్పత్తిలో ఉంటూ పురుషుడిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. వాడు తప్పు చేస్తుంటే కోప్పట్టం కానీ, ఇలా కాదు నాన్న, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఏమండి మీరు ఇలా తప్పు మాట్లాడారని, అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేదండి, తన భర్తను కూడా బ్యాలెన్స్ చేయటం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది ఈ భారతదేశ స్త్రీ యొక్క గొప్పతనం. అందుకనే చూడండి మీరు ఒక ఫోటో, మీ గోవిందరాజస్వామి అనంత పద్మనాభ స్వామి ఫోటో చూస్తే మీకు ఆయన హంసతులికా తల్పం మీద పడుకుని ఉంటాడు. అక్కడ ఇద్దరు శ్రీదేవి భూదేవి ఆయన పాదాల దగ్గర అలా పట్టుకుని ఉంటారు. అక్కడ ఏం జరుగుతుంది, ఆయన కనుక కొంచెం అటు ఇటు కనుక ఒరిగితే ప్రళయమే వచ్చేస్తుంది. అందుకని ఆయన బ్యాలెన్స్ చేస్తున్నారు. అక్కడ స్త్రీలిద్దరు శ్రీదేవి భూదేవిని ఇద్దరు భార్యలు కాదు, ఒకే భార్యకి రెండు రూపాలు. ఇక్కడ కూడా పొరపాటు పడుతున్నారు జాతి, ఇద్దరు భార్యలు లేరు ఒకటే భార్య, రెండు రూపాలుగా గోచరిస్తుంది. ఒకటి శ్రీదేవి అంటే క్యాష్, భూదేవి అంటే భూమి, రియల్ ఎస్టేట్. భూమిని అమ్మితే ఏమొస్తుంది మనకి? మళ్ళీ క్యాష్ వస్తుంది. క్యాష్తో మళ్ళీ ఏం కొనుక్కుంటున్నావు? భూమిని కొనుక్కుంటున్నావు. అంటే ఒకే స్థితికి రెండు రూపాలుగా గోచరిస్తున్నారు. కాబట్టి అక్కడ ఒకటే భార్య, వాళ్ళిద్దరు బ్యాలెన్స్ చేస్తుంది ఆ మహాలక్ష్మి ఆయన్ని. అందుకని ఎప్పుడు కూడా పురుషుడిని వెనక ఉండి తలుపు చాటున ఉండి నేపథ్యమునందు ఉండి పురుషుడికి క్రెడిట్ ఇస్తుంది భారత్ స్త్రీ. దేవాలయానికి వెళ్ళినా కూడా తన పేరు చెప్పుకోదు, పలానా వెంకటేశ్వరరావు నామ దేశ తద్ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం అంటుంది తప్ప తన పేరు చెప్పుకోదు. అంటే కుటుంబాన్ని ఎవరు నడిపిస్తున్నట్టు, ఎవరి కోసం పూజలు చేస్తున్నట్టు, ఎవరి కోసం నోములు నొస్తున్నట్టు, ఎవరి కోసం తప్పిస్తున్నట్టు. కాబట్టి ప్రతి స్త్రీ కూడా ఈ దేశంలో తన జీవితాన్ని ఒక తపస్సుగా మార్చుకుంటుంది. అది ఇవాళ లోపించింది. వాళ్ళ హోటల్కి వెళ్ళినా ఆ పిల్లవాడి ముందు ఏదో పడేయటం ముందు ఆర్డర్ చేసుకుని వీళ్ళు తింటుంటారు, వాడి ముందు ఏదో మొహాన బారేస్తుంటారు. వాళ్ళు అసలు ఆ చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తూ కథలు చెబుతూ ఉన్న తల్లులు ఎంతమంది కనిపిస్తున్నారు వాళ్ళ ఆధునిక కాలంలో? సీతమ్మ వారి లాలిపాటలు వినిపించి వాళ్ళ గాథలు చెబుతూ ఎంతమంది పిల్లల్ని పెంచగలుగుతున్నారు? 2 సంవత్సరాల వయసు రాగానే వాళ్ళని ప్లే స్కూల్కి పంపించేసేసి వాళ్ళకేదో టీవీలు ఇచ్చేసి వాళ్ళకి సెల్ ఫోన్లు ఇచ్చేసి వాటితో ఆడుకోమని పంపించేస్తున్నారు తప్ప సంకలో కూర్చోబెట్టుకుని చందమామను చూపిస్తూ వాళ్ళకు గోరుముద్దలు తినిపిస్తూ మంచి బుద్ధులు నేర్పించడానికి ఎంత ప్రయత్నం ఇవాళ జరుగుతోంది? లోపిస్తోంది అది. వీటన్నింటికీ కారణాలంటే మళ్ళీ సృష్టి మూలాలకు వెళ్ళాలి మనం.
సృష్టి మూలాలకు వెళ్ళి తడిమి చూస్తే ధర్మం ఏంటో మనకు అర్థమవుతుంది. అది అక్కడ లోపించేసేటప్పటికి ఏమవుతుందంటే అమ్మా, జాతి గాడి తప్పుతుంది. జాతి గాడి తప్పినప్పుడల్లా ఎవరో మహానుపురుషులు రావడం, మహానుభావులందరూ మళ్ళీ జాతిని పట్టాల మీదకి ఎక్కించడం, వాళ్ళని ధర్మ మార్గాన్ని నడిపించడం, అవతార పురుషులు, గురువులు, యోగులు వీళ్ళందరూ దిగి వస్తూ ఉంటారు. అలాగే అమ్మా, అసలు నేటి వివాహ వ్యవస్థ గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇవాళ వివాహ వ్యవస్థలో ఆడంబరానికి పెద్దపీట వేస్తున్నాం, ఆత్మీయతకు చోటు లేదు. దాపుసరిగా కోట్లు పెట్టి ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నాం. ఆ వివాహ తంతు కూడా తంతులాగా జరిగిపోతుంది తప్ప ఆ వివాహ వ్యవస్థ లోతు, దాని యొక్క రుచి మనకు తెలియటంలా, సహజీవనంలో ఉన్న మాధుర్యం ఏమిటో ఇవాళ తెలుసుకోలేకుండా జీవించేస్తున్నాం మనం. ఒకప్పుడు మన వివాహ వ్యవస్థ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది? కామాన్ని కూడా ధర్మబద్ధం చేయడం అనేటటువంటిది ఎటువంటిదో అందుకనే మనకు తెలియజేసి ప్రజాపత్యం అనేటువంటి యజ్ఞంగా దీనిని రూపొందించి గార్హపత్యాశ్రమాన్ని అంటే గృహస్థాశ్రమాన్ని స్వీకరించడానికి కావలసిన అనుపానులన్నీ కూడా తెలియచేసి ఆ బొమ్మల నుండి బొమ్మలను తయారు చేయడానికి సృష్టి యజ్ఞంగా భావించినటువంటి గొప్ప ధర్మం భారతీయ దాంపత్య ధర్మం. ఆది దంపతుల స్థాయికి ఎదగడానికి ఇది మానసిక సంగమం, ఆత్మ సంగమం. ఇది కేవలం ఒక రెండు శరీరాలు కలిసేటటువంటి కలయిక కాదు. భారతీయులకి వివాహం అనేది రెండు జీవితాల కలయిక, పాశ్చాత్యులకి వివాహం అన్నది రెండు శరీరాల కలయిక. అందుకే స్వామి వివేకానందుడు ఏమంటాడు, వివాహం అనేది మ్యారేజ్ ఈజ్ నాట్ ఫర్ రిక్రియేషన్, ఇట్ ఈజ్ ఫర్ క్రియేషన్ అన్నాడు. అది హెర్త్ ఎర్త్కి భూమికి నిన్నో స్వర్గానికి ముడివేయటం లాంటిది. అంత గొప్ప ధర్మం మన దాంపత్య ధర్మంలో, మన వైవాహిక వ్యవస్థలో ఉన్నదమ్మా. దానికి కావలసినవన్నీ కూడా, ఏ వివాహం చేసుకుంటే మంచిదో, ఏ వివాహం చేసుకుంటే మంచిది కాదో చెప్పారు. శకుంతలను ఎగ్జాంపుల్గా తీసుకుందాం. శకుంతల ఏం చేసింది, ఎవరికి నీకు కూడా చెప్పకుండా దుష్యంతుడు వివాహం ఆడింది. అక్కడ సాక్ష్యం చెప్పేవారు కూడా లేరు. చివరికి ఏం జరిగింది, అసలు నువ్వెవరో నాకు తెలియదు పొమ్మన్నాడు, ఈ బిడ్డ అసలు మనవాడు కాదన్నాడు. అనేక రకాలుగా అప్పుడు శకుంతల మొరపెట్టుకుంది, అనేక ప్రశ్నలు వేసింది. మనవాడేనండి, మనం అక్కడ వెళ్ళాం, ఆ రోజు ఎదురు చూసాం, ఇది చూసాం, అనేక గుర్తులు చెప్పింది. అసలు నాకు గుర్తే రావట్లేదు, నువ్వెవరో కాదు పొమ్మన్నాడు. అప్పుడు చివరికి ఆకాశవాణి పలకవలసి వచ్చింది. ఆకాశవాణి పలికిన తర్వాత ఆమెను స్వీకరించాడు. ఇవాళ ఆకాశవాణి పలుకుతుందా? ఇవాళ ఎన్ని వివాహాలు ఇలా జరుగుతున్నాయి, తర్వాత ఎన్ని రకాలుగా మొరపెట్టుకుంటున్నారు, ఎన్ని ఆత్మహత్యలకు గురి చేస్తున్నారు. ఇవన్నీ అప్పుడే హెచ్చరిక చేశారు మన పూర్వీకులు, ఇదిగో నువ్వు ఇలా చేసుకుంటే ఈ ప్రమాదంలో పడతావు సుమా, ఇలా చేసుకుంటే నువ్వు సుఖపడతావు సుమా అని చెప్పి మన వివాహ వ్యవస్థల మంత్రాల అర్థాలు చక్కగా వివరించుతూ వాళ్ళకి జీవితాన్ని ఆ విధంగా నిర్వహించుకుంటే సుఖపడతారని మన పూర్వీకులు ఎన్నో మనకి చెప్పారు. అది కాదనుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, నష్టం ఎవరు జరుగుతుంది? ఎవరైతే వివాహం చేసుకున్న ఆ స్త్రీకే ఖచ్చితంగా కష్టం జరుగుతుంది కదా, పురుషుడు కానీ స్త్రీ కానీ. ఆ వివాహం చేసుకున్నప్పుడు తీసుకున్న ప్రమాణాలు ఏవైతే, ఆ ప్రమాణాలను మర్చిపోయి అర్ధేచ ధర్మేచ అర్ధేచ కామేచ, నేను ఎక్కడ కూడా నేను అతిక్రమించను, ఈ మూడు విషయాలు నేను అతిక్రమించను, ధర్మం విషయంలో కానీ, అర్థం విషయంలో, డబ్బు విషయంలో కానీ, కామం విషయంలో కానీ నీ అనుమతి లేకుండా నేను ఏది చెయ్యను అని చెప్పి నాతి చరామి నాతి చరితవ్య అంటూ ఇద్దరు ప్రమాణాలు చేసుకున్నప్పుడు, ఆ తలంబరాలు పోసుకున్నప్పుడు కూడా చక్కని ప్రమాణాలు చేసుకున్నారు ఇద్దరు. ఏమని, నీ వలన నాకు సంతానం కలగాలవి అంటున్నాడు ఇతను. తప్పకుండా నీకు సంతానాన్ని ఇస్తానయ్యా నేను, మరి సంతానాన్ని పోషించడానికి కావలసినటువంటి సంపాదన నీకు ఉండాలి కదా అంటోంది. తప్పకుండా నేను ఉద్యోగం చేసి సంపాదిస్తాను. ఆ సంపాదించి తెచ్చిన డబ్బును వివేకంతో ఖర్చు పెట్టి బుద్ధి నీకు కలుగుగాక అంటున్నాడు అతను. ముగ్గురికి ఇద్దరికి ఒప్పందం కుదిరిందిగా, నువ్వు బయటికి వెళ్ళి సంపాదించుకురా, నేను చక్కగా పిల్లల్ని పోషిస్తాను, ఇద్దరం కలిసి హాయిగా జీవిద్దామని వెంటనే తలంబరాలు వెంట వెంటనే పోసుకుంటారు ఆనందంగా. అయితే అమ్మ, ఆధునిక కాలంలో చూసుకున్నట్టయితే భార్యాభర్తలు ఇద్దరూ కూడా పనిచేయాల్సిన కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కుటుంబం ఆర్డర్ చేస్తున్నట్టు తెలుస్తూనే ఉంది, అంటే వాళ్ళ కష్టాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే అటువంటి కాలంలో స్త్రీలు ఎటువంటి ధర్మాలు పాటించాలి అంటే, అప్పుడు ఒకవైపు ఆఫీస్ చూసుకుంటూ ఉండాలి. అమ్మ, అసలు ఒకటి, స్త్రీ సంపాదించకపోతే ఇల్లు గడవదు అనుకోవడంలోనే పురుషుడి యొక్క చవటతనం తెలుస్తోంది, వాడు అసమర్థుడని. స్త్రీలు సంపాదిస్తేనే నాకు గడుస్తుంది, ఎందుకని ఈ మధ్యన కొంగు వీసా అని ఒకటి వచ్చింది, ఆవిడకి వీసా వస్తే ఆవిడ గ్రీన్ కార్డు పెట్టుకుని నేను కూడా కొంగు పెట్టుకుని అమెరికా వెళ్ళిపోతాను. అసలు స్త్రీ యొక్క ధనంతో తను ఉండడం అనేటటువంటిది పురుషుడి అసమర్థుడని తేలుతోంది. ఇది ఎక్కడ మన దేశంలో లేదు. స్త్రీ సంపాదన మీద పురుషుడు బ్రతకాలని అనుకోవడం పెద్ద అవమానకరం. అయితే ఇవాళ ఉన్నటువంటి ఆధునిక కాలంలో
స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా సంపాదిస్తే గాని గడవదు అనేటటువంటి విషయానికి వస్తే ఇవాళ మనకి కోరికలు బాగా పెరిగిపోయాయి. అవసరాలు వేరు, కోరికలు వేరు. కోరికంటే ఏది లేకపోయినా, ఏది లేకపోయినా నడుస్తుందో అది కోరిక, ఏది లేకపోతే నడవదు అది అవసరం. కాబట్టి అవసరానికి కోరికలు ఉన్న తారతమ్యాన్ని తెలుసుకుంటూ జీవితాన్ని ఒక యజ్ఞార్థంగా మలుచుకోగలిగినటువంటి జీవితాలు మనవి. పూర్వకాలంలో మన తల్లిదండ్రులు మన తాత ముత్తాతలు ఎలా జీవించారు, ఎంత తృప్తిగా జీవించారు, ఎంత ఆనందంగా జీవించారు. భోజనం దగ్గర నుంచి మన ప్రతి సన్నివేశం కూడా ఎంత ఆనందంగా ఉండేది. బంధువులను ఆదరించుకుంటూ వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడుతూ ఆ గృహాన్ని గృహస్థాశ్రమంగా తీర్చిదిద్దుకుని ఆశ్రయం ఇచ్చుకుంటూ ఒకరికి పక్కింటి వాళ్ళకి ఇరిగింటి వారికి గ్రామస్తులందరూ ఒకరినొకరు పేరుతో పిలుచుకుంటూ చక్కగా మామయ్య తాతయ్య అంటూ కులాలకు అతీతంగా పిలుచుకుంటూ ఎంత బాగా జీవించాం. అప్పటి తృప్తి ఇప్పుడు మనకు ఉన్నదా? 80,000 లక్ష రూపాయలు జీతం తెచ్చుకున్న వాళ్ళు నిజంగా నేను తృప్తిగా హాయిగా బ్రతకగలుగుతున్నాను గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పమనండి ఎవరినైనా, చెప్పగలుగుతున్నారా? లేదు. ఎన్ని అవస్థలు పడుతున్నారు, ఎంత డిప్రెషన్కు లోనవుతున్నారు, అన్ని ఉండి కూడా అనేక రకాల మానసిక వ్యాధులకు గురవుతున్నారే. ఏమిటి కారణం? మనిషికి తృప్తి లేదు. ఇంకా అది ఒక కోరిక అనేటటువంటిది అడుగులేని సంచి అయిపోయింది. అడుగులేని సంచి ఏముంది, రోజు రోజుకి నింపుతూనే ఉంటాడు, అది కారిపోతూనే ఉంటుంది. ఏమి దేనికోసం? ఆనందంగా బ్రతకాలనుకునే వాడికి వాడు ఎంత దురదృష్టం, ఆనందంగా బ్రతికి సమయం ఉండట్లేదు. ఈ దురదృష్టం ఉపయోగమే ఉంది? దేనికోసం ఈ సంపాదన? పాత్ర పోషణ లేని సంపాదనతో ఏం చేసుకుంటాం? కాబట్టి ఆధునిక కాలంలో దాంపత్య ధర్మం అనేది బేటలు వారుతున్నది. చాలా చాలా సంఘటనలు జరుగుతున్నాయి, ప్రతిరోజు కూడా బాధాకరమైనటువంటి సంఘటనలు. పాశ్చాత్యులందరూ కూడా భారతీయుల యొక్క వైవాహిక జీవితాన్ని వాళ్ళు అలవరుచుకోవాలని తపన పడుతూ, భారతదేశానికి వచ్చి పెళ్లి చేసుకోవాలని వాళ్ళు తపన పడుతూ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మన వేద సూక్తాలని మన ఋషి ప్రోక్తాలని కూడా అవలంబిస్తూ చదువుతూ మన భారతీయ దాంపత్య ధర్మాన్ని స్వీకరించడానికి వాళ్ళు తయారవుతూ ఉంటే, కస్తూరి మృగం దగ్గర కస్తూరి వాసన వస్తూ ఉంటే చుట్టూ గడ్డిలో వెతుక్కున్న చందాన ఈ భారతీయ వైభవాన్ని పోగొట్టుకుని మనం ఆహారం దగ్గర నుంచి, ఆహార్యం దగ్గర నుంచి కూడా మనది కాని జీవితాన్ని అవలంబించుకుంటూ ఎన్ని చిక్కులు తెచ్చిపెట్టుకుంటున్నాం ఇవాళ. ఈ రోజున చూశాను పేపర్లో, రేపుకి ప్రతిరోజు కూడా ప్రతిరోజు ఒక దృశ్యాన్ని, ఒక చాలా దారుణమైనటువంటి విషయాలను వింటున్నాం. ఎందువల్ల వస్తుంది ఇది? దేనివల్ల వస్తుంది? స్త్రీ తన ధర్మాన్ని మర్చిపోతుంది, తన అస్తిత్వాన్ని తను కోల్పోతుంది. అక్కడెక్కడో ఆకాశంలో ఉండవలసిన స్త్రీ తాను కావాలని దిగజారిపోతుంది. ఆ దిగజారిపోతున్న వచ్చిన అవస్థలన్నింటినీ ఇంకెవరినో నిందించడం అనేది ఫ్యాషన్ అయిపోయింది ఇవాళ. నన్ను ఒక పాప అడిగింది ఒక ప్రశ్న, అన్నయ్య నేను ఒకే తల్లికి పుట్టాం, అన్నయ్యని నన్ను అమ్మ ఎందుకు సమానంగా చూడలేదు? ఒక కాలేజీలో అడిగింది ఒక పాప నన్ను, నేను బయటికి వెళితే నన్ను ఎంతసేపు ఎందుకున్నావు అని అడుగుతుంది, బయట ఎవరింటికి ఎందుకు పంపించవమ్మా నేను అడుగుతాను, నేను రాత్రిపూట ఎక్కడ నన్ను ఉండనివ్వదు, అన్నయ్యనైతే ఫ్రెండ్స్ ఇంటికి పంపిస్తుంది, మరి నన్నేమో ఎక్కడికి నేను వెళ్ళడానికి వీల్లేదు, నా మీద ఆంక్షలు పెడుతూ ఉంటుంది, సెల్ ఫోన్లో ఎవరెవరితో మాట్లాడుతున్నావు నన్ను పదే పదే అడుగుతుంది, ఇది వివక్ష కాదామమ్మా అని ఒక కాలేజీ స్టూడెంట్ నన్ను అడిగింది. ఇదే విషయాన్ని గురించి కొనసాగిద్దాం. ఒక కాల్ చాలా సేపటి నుంచి మీతో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి, జ్ఞానవేదిక కార్యక్రమానికి స్వాగతం. నా పేరు మాధురి అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం అమ్మా మాధురి గారు. అమ్మగారు నమస్కారం. నమస్తే అమ్మా, తల్లి చెప్పండి. నాకు ఒక సందేహం అండి. చెప్పండి. స్త్రీలు కేవలం నోములు వ్రతాలు పారాయణాలకే పరిమితమా? ఒకటి. రెండు, మహాన్యాసపూర్వక నమక చమక రుద్రాభిషేకాలు ఈశ్వరుడికి చేయవచ్చా? దీనికి ప్రామాణికాలు కొంచెం చెప్తారా? అంటే అమ్మా ప్రామాణికం అంటే ఇక్కడ ఏమిటంటే, ఇప్పుడు చూడండి మీకు ఫర్ ఎగ్జాంపుల్, స్త్రీలు నోములకి వ్రతాలకి వీటికే పూజలకి మాత్రమే పరిమితం అనేది ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. ఈ నోములు వ్రతాలు ఆచరించడం వల్ల తమ జీవితాన్ని ధర్మబద్ధంగా మలుచుకోవడానికి ఒక శిక్షణా కార్యక్రమం మాత్రమే ఇది, ఒక శిక్షణా కార్యక్రమం. మనకు చూడండి, తెల్లవారు గట్ల నోము అనేటటువంటిది ఒకటి ఉన్నది. కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయితో వ్రతం చేయించడం వల్ల ఒక ఇంటికి తను ఒక గృహాన్ని గృహస్థాశ్రమంగా స్వీకరించుతున్నటువంటి సమయంలో ఆ అమ్మాయికి నేర్పవలసిన విషయాలను తల్లి నేర్పించి పంపిస్తుంది, అదొక శిక్షణ. అలాగే మన పూజా కార్యక్రమాలు కూడా సజీవ విగ్రహాలకు కావలసిన శిక్షణను పొందడానికి ఇక్కడ ఒక శిక్షణా కార్యక్రమం ఇది. అక్కడే చతికేలు కూడా ఎక్కడ మనకు శాస్త్రం చెప్పలేదు. అయితే ఇక మహన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతూ ఉన్నప్పుడు కూడా అక్కడ అంగన్యాస కరన్యాసాలతో ఆ రుద్రుడుని మనలోకి ఆవాహింప చేసుకుని తానే రుద్రుడై పూజ చేస్తున్న ఒక భావన చేత మనం పూజ చేస్తాం. అది స్త్రీలు తప్పకుండా చేయవచ్చు.
స్త్రీలు చేయకూడదనేటువంటి నియమం ఎక్కడా లేదు. అయితే పురుషుడు ఆచరిస్తూ ఉండగా స్త్రీ తన పక్కన కూర్చుని తను చూస్తూ ఉంటుంది అనేటటువంటిది ఒక సదాచారం తప్ప దాంట్లో ఎక్కడా కూడా మన ఇది స్త్రీలు చదవకూడదు, స్త్రీలు రుద్రాభిషేకం చేయకూడదు అనేటువంటి నియమం మాత్రం ఇక్కడ ఉన్నదని నేను అనుకోవడం లేదమ్మా. దాని పట్ల నేను అంత పూర్తిగా నేను అధ్యయనం చేయలేదు. మన కామన్ సెన్స్తో కనుక మనం ఆలోచించినట్టయితే తప్పకుండా స్త్రీలు కూడా రుద్రాభిషేకం చేయవచ్చు. ఎక్కరాల కృష్ణమాచార్యులు గారు స్త్రీ పురుషులందరినీ కూర్చోబెట్టి కూడా రుద్రాభిషేకం చేయించేవారు, దానిలో ఏం తప్పు లేదు. అలాగే స్త్రీలు గాయత్రి నామాన్ని కూడా వినకూడదు, గాయత్రి మంత్రాన్ని వినకూడదు అంటూ ఉంటారు కదండి, గాయత్రి మంత్రం ఏం చెప్తోంది? ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయో న ప్రచోదయాత్. సర్వులకు శ్రేయోదాయకమైన మంచి బుద్ధి వైపు నన్ను ప్రేరేపింతువుగాక అనేది అడిగింది. ఈ మూడు లోకముల నుండి నేను ప్రార్థిస్తున్నాను. ఏమిటా మూడు లోకం? భూలోకము నుండి, భువర్లోకం నుండి, సువర్లోకం. ఈ మూడు లోకాలు మనలో ఉన్నాయి. ఏమిటా మూడు లోకాలు? భూలోకం అంటే పదార్థమిని దేహము, భువర్లోకం అంటే పదార్థమిని దేహాన్ని నడిపించేటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉన్నదో అది భువర్లోకము. ఈ ప్రాణశక్తిని అక్కడ వరకు నడువును ఆజ్ఞాపించేది ప్రజ్ఞాలోకము. ఈ మూడు లోకముల నుండి నేను అడుగుతున్నాను ఓ సవితామూర్తి, ఓ గాయత్రీమాత, ఏమని? మంచి బుద్ధి వైపు నన్ను ప్రేరేపింతువుగాక. ఎవరికి? అందరికీ శ్రేయోదాయకమైన. ఏమ్మా అది స్త్రీలకు మంచి బుద్ధి అక్కర్లేదా? స్త్రీలకు మంచి బుద్ధి ఉంటేనే కదా పురుషుడిని కూడా తయారు చేస్తుంది. పురుషుడికి మంచి బుద్ధిని తయారు చేసేది ఎవరు? తల్లే కదా. కాబట్టి ఇక్కడ స్త్రీలు చదవకూడదని చెప్పడం అనేటటువంటిది అసలు కాదు. ఇంకొకటి ఏమిటంటే, అసలు మాస్టర్ గారు ఎప్పుడు అంటుండేవారు, పిల్లవాడిని ఉయ్యాల్లో వేసినప్పుడు తల్లి నామకరణోత్సవం జరిపినప్పుడే తల్లి ఆ చెవిలో గాయత్రి మంత్రాన్ని చెప్పినప్పుడు చెప్పాలి. అలాగే ప్రతి ఆఫీసులోనూ కూడా, ప్రతి కార్యాలయంలో కూడా, ప్రతి ఒక్క ఉద్యోగి కూడా జాతీయ గీతాన్ని ఆలాపించినట్టయితే దేశం ఇలా చెడిపోయి ఉండేది కాదనేవారు మాస్టర్ గారు. ఇది కరెక్ట్. ఇది మా అదృష్టవశాత్తు ఈ మధ్యన సినిమా హాల్లో కాస్త మొదలుపెట్టారు జాతీయ గీతాన్ని. చాలా సంతోషించాల్సిన విషయం. ఎప్పుడైతే ఈ భావన పిల్లవాడిలో చిన్నప్పటి నుంచి మనం కలిగించుకుంటూ పోతే తప్పెందుకు జరుగుతుంది? కాబట్టి ఇది మతాలకు అతీతమైనటువంటి మంత్రం, యూనివర్సల్ ప్రేయర్ ఇది. ఇది కేవలం ఒక హిందువులకే కాదు, ఇది యూనివర్సల్ ప్రేయర్. సూర్యుడు అందరికీ కావాలిగా, భూమి అందరికీ కావాలిగా, గాలి అందరికీ కావాలి, నీరు అందరికీ కావాలి, ఏమో అగ్ని అందరికీ కావాలి, సూర్య తేజస్సు అందరికీ కావాలి కదా. మరి అందరికీ కావాల్సి వచ్చినప్పుడు ఇది కేవలం యూనివర్సల్ ప్రేయర్ అవుతుందా? కేవలం ఒక హిందువులకే అవుతుందా గాయత్రి మంత్రం? కాబట్టి సర్వులకు శ్రేయోదాయకమైన బుద్ధిని నాకు ప్రేరేపించమనే మంత్రం స్త్రీలు చదవకూడదనేటువంటి నియమం ఉండదు. ఎందుకంటే ఉచ్చరించేటప్పుడు కొన్ని జాగ్రత్త పడమన్నారు. మనం ఏదైతే ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు వచ్చే వైబ్రేషన్స్ తరంగాలు ఏవైతే ఉన్నాయో ఆ తరంగాలు సరైన దిశలో వీచాలి అంటే దాన్ని చక్కగా ఉచ్చరించమన్నారు. ఎట్లా పడితే అట్లా చెప్పకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకూడదని కొన్ని నియమాలని అపార్థం చేసుకుని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంటర్ప్రెట్ చేసేశారు. ఇప్పుడు అదే చూడండి, వేదాలు స్త్రీలు చదవకూడదు అని అన్నారు. అక్కడ ఏం చెప్పారు వాళ్ళు? స్త్రీలు వేదాలు చదవకపోయినా పర్వాలేదు అన్నారు. ఎందుకని? స్త్రీలు పుట్టినప్పటి నుంచి వేదనలతోనే వాళ్ళ జీవితం ఆరంభమవుతుంది. వేదం ఏదైతే బోధించిందో ఆ స్థితిలోనే నీవు నిరంతరము ఉంటున్నావు. కాబట్టి నీకు ఇంకా వేదాలతో పనే ఉందమ్మా, నీవే వేదము. వేద స్థితిలోనే నువ్వు నిరంతరము ఉంటున్నావు కాబట్టి నీకోసం నువ్వు ఆలోచించుకో. బాగా చూడండి, సామాన్యమైన గృహిణి ఎప్పుడు కూడా ఈ భారతదేశంలో తన గురించి తాను పట్టించుకోదు. వంట చేసేటప్పుడు కూడా భర్తకి ఇష్టమైనవి, పిల్లలకి ఇష్టమైనవి చేస్తుంది. తనకి ఇష్టమైనవి తను ఎప్పుడైనా వండుకుందామా? వండుకోవాలి. తనకు ఆ మాతృత్వం అనేటటువంటి ధాతు, మూలధాతు ఏదైతే ఉన్నదో స్త్రీత్వం అనేది, ఆ మూలధాతువు వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ హార్మోన్స్ అటువంటివి తన భర్త కోసం, తన పిల్లల కోసం ఆలోచిస్తుంది. అందుకే నిరంతరము తను తెలియకుండానే త్యాగం వైపుకి వెళ్ళిపోతుంది. పుణ్యమే చేస్తుంది, ఎప్పుడు త్యాగమే చేస్తుంది. కాబట్టి తనకు తెలియకుండానే అలవోకగా పుణ్యలోకాల వైపుకు తాను ప్రయాణిస్తున్నట్టు తనకు తెలియకుండానే వెళ్ళిపోతుంది. అందుకని శాస్త్రం ఏం చెప్పింది? ఎప్పటికైనా స్వర్గానికి పుణ్యలోకాలకు వెళ్ళాలంటే ప్రతి పురుషుడు స్త్రీ అయి పుట్టాలట. ఎందుకని? నాకు స్వార్థం లేదు, అంత త్యాగమే చేస్తుంది, అమృతత్వం వైపుకే నడుస్తుంది కాబట్టి అలా చెప్పారు. అలా చెప్పిన దాన్ని వీళ్ళు ఏం చేశారు? స్త్రీలు వేదాలు చదవకూడదు, లలితా శాస్త్రాలు చదవకూడదు, ఇవన్నీ కూడా చదవకపోయినా పర్వాలేదు అనడం వేరు, చదవకూడదని చెప్పడం వేరు కదా. అక్కడ అలా అర్థాలు మార్చేశారు అన్నింటినీ. అంతే, శూద్రులు దేవాలయాలకు వెళ్ళకపోయినా పర్వాలేదన్నారు. శూద్రులు అంటే ఎవరు? శ్రమశక్తి. శ్రమ చేసేవాళ్ళు అంటే సమాజాన్ని
సేవించుకుంటూ నిరంతరము తన శ్రమను సమాజానికి అంకితం చేసేటటువంటి వాళ్ళు దేవాలయానికి వెళ్ళకపోయినా పర్వాలేదు, వాళ్లే దేవుళ్ళు అని చెప్పింది. దేవుడితో సమానంగా కీర్తించింది అతన్ని. దేవాలయాలకు వెళ్ళకపోయినా పర్వాలేదన్న విషయాన్ని దేవాలయాలకు వెళ్ళకూడదని చెప్పడంలో ఎంత సంక్షోభం వచ్చింది, ఎన్ని అనర్థాలు వచ్చాయి, ఎన్ని అపార్థాలు వచ్చాయి, ఎన్ని సంఘర్షణలు బయలుదేరాయి. చెప్పేటప్పుడు కాన్షియస్గా చెప్పగలగాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పాలి విషయాన్ని మనం. అది లోపించడం వల్ల, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేయడం వల్ల చాలా అనర్థాలు వచ్చేసి మన హిందూ జాతికి, సనాతన ధర్మానికి అనేక రకాలైన ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి స్త్రీలు గాయత్రి మంత్రం హాయిగా చదువుకోవచ్చు, పారాయణ చేయవచ్చు. కాబట్టి ఈ మధ్యన సెల్ ఫోన్స్లో గాయత్రి మంత్రం ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నారు. ఆ గాయత్రి మంత్రం శాంతం వినుకోకుండానే మనం కట్ చేసేస్తున్నాం, అప్పుడు మంత్రాన్ని అవమానించినట్టు అవుతుందా కాదా? కాలింగ్ బెల్లస్ పెట్టుకుంటున్నారు, అవన్నీ తప్పు. ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. దీపారాధన గాలిలో పెట్టుకుంటామా? అలాగే దేవుడి ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటామా? బంగారాన్ని ఎక్కడ పడితే అక్కడ పారేస్తాం? విలువైన వాటిని ఎంత జాగ్రత్తగా అమూల్యంగా మనం చూసుకుంటాం, అలా అమూల్యంగా చూసుకోవాలి తప్ప ప్లాస్టిక్ కవర్ల మీద దేవుడి ఫోటోలు, సెల్ ఫోన్లోని ఇవే పాటలు ఇవే పెట్టుకోవడం, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎంతవరకు ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటేనే దానికి ఆరాధనా భావన ఉంటుంది. తీసుకొచ్చిన నడి రోడ్డు మీద పడితే దానికి విలువ ఉండదు. అలాగే స్త్రీలు కూడా అంతే, మన స్త్రీత్వాన్ని కోల్పోకూడదు. ఆ స్త్రీత్వాన్ని కూడా మనం జాగ్రత్త చేసి, ఇందాక నేను అడిగినప్పుడు మీకు మధ్యలో మీరు కాలర్ వచ్చారని, ఆ పాప నన్ను అడిగింది, ఆ తల్లి అడిగింది పాప, ఎందుకు అమ్మ మమ్మల్ని ఇట్లా వివక్ష చూపిస్తుందని అడిగితే పాపకి నేను చెప్పాను, అమ్మ వివక్ష చూపడం కాదమ్మా, నువ్వు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉన్నది ఇక్కడ. అన్నయ్య హార్మోన్స్ వేరు, నీకున్న హార్మోన్స్ వేరు. అన్నయ్య శరీర ధర్మాలు వేరు, నీకున్న శరీర ధర్మాలు వేరు. ఏమా బంగారాన్ని ఎక్కడ పెట్టుకుంటామమ్మా అని అడిగాను. బంగారాన్ని రోడ్డు మీద పెట్టుకో, ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోం కదమ్మమ్మ, బీరువాలో పెట్టుకుంటాం, లాకర్లో పెట్టుకుంటామంది. మరి దీపారాధన వెలిగించిన తర్వాత దాన్ని ఎక్కడ పెట్టుకుంటామన్న? పూజ గదిలో పెట్టుకుంటాం, లేకపోతే నిధనం కాకుండా జాగ్రత్తగా చూసుకుంటామమ్మమ్మ, దానిలో నూనె పోసుకుంటూ ఒత్తి వెలిగించుకుంటూ చూసుకుంటాం. దీపారాధనను కాపాడుకోవటం ఎటువంటిదో, బంగారాన్ని లాకర్లో పెట్టుకుని భద్రపరచుకోవటం ఎటువంటిదో, నువ్వు కూడా అటువంటి దానివేనమ్మా. అమ్మ నిన్నంత జాగ్రత్తగా చూసుకోవడానికి కారణం నువ్వు క్షేత్రస్వరూపిణివి. ఈ క్షేత్రంలో ఎవరు పడితే వాళ్ళు దొరబడకుండా, ఎవరు పడితే వాళ్ళు అపహరించకుండా నిన్ను కాపాడుకోవడం, ఈ దేవతను ఈ విధంగా ఆరాధించవలసినటువంటి స్థితి కాబట్టి, నువ్వు దేవతాస్వరూపిణివి కాబట్టి నిన్ను ఆ విధంగా కాపాడుకోవడానికి అమ్మ నీ మీద నిఘా పెట్టడం కాదు, నీ పట్ల అమ్మ వహిస్తున్న జాగ్రత్త అమ్మా అన్నాను. అప్పుడు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుందా పాప. ఏమ్మా ఏం కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నావు, నేను తప్పు మాట్లాడా? లేదమ్మమ్మ, ఇప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మకు పాదాభివందనం చేయాలనుకుంటున్నాను, నా కోసం అమ్మ జాగ్రత్త పడుతున్నది ఎందుక, మరి ఇది ఎవరు విప్పి చెప్పడం లేదేంటమ్మమ్మ మాకు, నీకు అంతేనే, నీకు అలాగే చెప్తున్నాను. ఆడంటే మగాడు, మరి ఇలా మాట్లాడతారు ఎందుకమ్మమ్మ, నువ్వు చెప్పినట్టు చెప్పచ్చు కదా అని అనింది ఆ పాప. కాబట్టి ప్రతి తల్లి కూడా, ప్రతి తండ్రి కూడా బిడ్డలు ఎదుగుతూ ఉన్న కొద్దీ, యుక్త వయసు వచ్చినప్పుడు, రాబోయేటటువంటి 25 సంవత్సరాల వయసు, ఇప్పుడు 75 సంవత్సరాలు జీవించాలి. వర్షాకాలంలో చల్లిన విత్తనాల మీదనే వ్యవసాయం అంతా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాల మీద, ఇప్పుడు మీరు జీవితంలో ఏర్పరచుకున్న ఆశయాల మీద మిగతా జీవితం అంతా ఆధారపడి ఉంటుందిరా. ఛత్రపతి శివాజీ ఒక మహమ్మడీయ వనితను బంధించి తీసుకుని వస్తే ఆమెకు ఉచితంగా కుర్చీ వేసి పాదాభివందనం చేసి, అమ్మ ఎంత అందంగా ఉన్నావమ్మా, నీ కడుపున కనుక పుట్టి ఉంటే నీ అందమైన ముక్కు నాకు కూడా వచ్చి ఉండేది కదమ్మా అని ఆదరించి పంపించాడు తప్ప అనుభవించి పంపించలేదే ఆయన. ఆ విధంగా ప్రతి తల్లి ప్రతి కుమారుడికి కూడా బయటకు వెళ్ళినప్పుడు స్త్రీని ఎలా గౌరవించాలో, ఆ గౌరవించవలసినటువంటి స్థానంలో స్త్రీ కూడా ఎలా ఉండాలో, ఎవరైనా నిన్ను చూస్తే నీకు నమస్కరించాలనిపించేటట్టు నువ్వు ఉండాలమ్మా, అటువంటి శక్తి స్వరూపుణివి నువ్వు అని చెప్పి మనకు ఒక చక్కని ఆయుధాలు ఇచ్చారు. నిండుగా బొట్టు పెట్టుకోవడం అనే ఒక ఆయుధం, పాపిట సింధూరం సహస్రారం, మూలాధార చక్రం నుంచి మనం ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాం. మూలాధారం దగ్గర నుంచి, మణిపూరక దగ్గర నుంచి, స్వాధిష్టానం దగ్గర నుంచి, అనాహత దగ్గర నుంచి, విశుద్ధ చక్రం నుంచి, ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి, సహస్రారం వైపుకి నువ్వు పయనిస్తున్నావు అంటే పరిపూర్ణమైనటువంటి యువతిగా నువ్వు బిడ్డలను కన్నా రూపొందావు కాబట్టి ఇక్కడ సింధూరం పెట్టుకోవడం అనే ఆచారం మనకు వచ్చింది. ఆజ్ఞాచక్రం దగ్గర భగవంతుడు ఉంటాడు, త్రివేణి సంగమం ఇది, మానస సరోవరం ఇది, ఇక్కడ కుంకుమ పెట్టుకోవడం వల్ల శాంతి కాముకులుగా శాంతి స్వరూపులుగా మనం కనిపిస్తాం కాబట్టి కుంకుమ పెట్టుకోవడం అనే ఆచారం మనకి ఇచ్చారు. మెట్టలు పెట్టుకోవడం, చెవులకు పోగులు పెట్టుకోవడం, మాంగళ్యం ధరి, ఇవన్నీ ప్రతి స్త్రీకి కూడా
ఆయుధాలు, శాంతిపూర్వకమైన ఆయుధాలు. ఆమె వివాహిత స్త్రీ, ఆమె జోలికి నేను వెళ్ళకూడదని మాతృభావం చేత మరలువాడు. ఇవన్నీ సంస్కారం మనకిచ్చారు మన పూర్వీకులు. వాళ్ళు ఉంటున్నామా అలా? అవివాహిత మీద, వివాహిత స్త్రీ మీద కూడా అత్యాచారం, 14 సంవత్సరాల బాలిక మీద అత్యాచారం, 6 సంవత్సరాల చిన్నారి మీద. ఏమిటమ్మా ఇది? దేనివల్ల వస్తుంది ఇది? ఏ ధర్మాన్ని మనం రక్షించుకోలేకపోతున్నాం? ఏమి చెప్పక, ఎందుకని ఈ విషయాలన్నీ మన బిడ్డల దగ్గర ఎందుకు చర్చించడం లేదు? మనం ఎందుకు చెప్పుకోవడం లేదు? ఇవన్నీ చట్టాల వల్ల మనకు మార్పులు రావు. మనం పరివర్తన రావాలి. మనం ఎప్పటికప్పుడు పిల్లల్ని మేలుకొలుపుకుంటూ చెప్పుకుంటూ రావాలి. పూర్వకాలంలో అమ్మమ్మలు, నాన్నమ్మలు ఇళ్లలో ఉండేవారు, మేనత్తలు ఉండేవారు. మగపిల్లలకు చెప్పడానికి మేనమామలు, తల్లి తండ్రి కూడా చెప్పడానికి మొహమాట పడితే వాళ్ళ చేత చెప్పించేవారు, ఇలా ఉండాలమ్మా, ఇలా ఉండాలని చెప్పి రామాయణ భాగవత భారత గ్రంథాలు చదివిస్తూ నాండుటేళ్లు ప్రవేశపెడుతూ స్త్రీ ధర్మాన్ని గురించి స్త్రీలకి, అలాగే ఊళ్ళలో దేవాలయాలలో చక్కగా పండుగలు, పబ్బాలు, రామకోట ఉత్సవాలు జరుగుతూ ఉన్నప్పుడు వృద్ధులకు కావలసిన వృద్ధుల చరిత్రలు, యువకులకు కావలసిన యువకుల గాథలు, స్త్రీలకు కావలసిన స్త్రీల గాథలు చెప్పిస్తూ ఎప్పటికప్పుడు మానవ ధర్మాన్ని మేలు కలుపుతూ ఉండేవారు. అవన్నీ ఇవాళ మనకు లోపించాయి. కాబట్టి వాళ్ళ సమాజం అస్తవ్యస్తమైపోయింది. అయితే అమ్మ, ఆధునిక కాలంలో ప్రతి తల్లి తన బిడ్డను పెంచుకునేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటల్లో? అమ్మ, ప్రతి తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్త, వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు పిల్లలే ఉంటున్నారు, వాళ్ళకి కావలసిన సౌకర్యాలన్నీ ఇచ్చేస్తున్నారు. ఒకసారి మాస్టర్ గారి దగ్గరికి ఇట్లాగే ఒక అతను వచ్చి, మాస్టరు నేను ఏమిటోనండి ఈ పిల్లలతో వేగలేకపోతున్న, ఇద్దరే పిల్లలు నాకు, ఎవరి అన్ని ఏర్పాట్లు చేశాను మాస్టర్ గారు, ఏమేమి ఏర్పాట్లు చేసావయ్యా అని అడిగారు. ఎవరి బెడ్రూమ్ వాళ్ళకి ఇచ్చేసాను మాస్టరు, ఎవరి టేబుల్ వాళ్ళకి ఇచ్చేసాను, ఎవరి ల్యాంప్ వాళ్ళకి ఇచ్చేసాను, ఇద్దరికి చెరుకు క్యారేజీ ఇచ్చి పంపించేస్తున్నాను, చెరుకు కారు డ్రైవింగ్ ఇచ్చి పంపించేస్తున్నాను అని చెప్పాడు. వెంటనే మాస్టర్ గారు అన్నారు, నువ్వు చేసింది ఏర్పాటు అనుకుంటున్నావు, నువ్వు చేసింది వేర్పాటు. ఇద్దరు కొడుకులు ఉంటే వాళ్ళిద్దరిని ఇక్కడ ఒకే గదిలో చదువుకొనివ్వకుండా, ఒకే మంచంలో పడుకోనివ్వకుండా, ఒకే తొట్టి దగ్గర స్నానం చేయనీయకుండా, ఒకేసారి భోజనం చేయకుండా, క్యారేజీలో పంచుకుంటూ చేయనీయకుండా నువ్వు ఏర్పాటు చేశానంటావే, ఏర్పాటు చేసి. ఒకప్పుడు అన్నదమ్ములు ఒక తొట్టి దగ్గర స్నానం చేసేవారు, కలిసి ఒక చోట భోజనం చేసేవారు, ఒక చోట చదువుకునేవారు, ఒకళ్ళ అనుమానాలు ఒకళ్ళు తీర్చుకునేవారు, ఒక కలిసి నడిచేవారు. వాళ్ళ వ్యవస్థ ఉన్నదా? లేదు. వాళ్ళకి కావలసిందల్లా కొనిచ్చేస్తున్నారు. ఏది అడిగితే అది. చిన్న చిన్న పిల్లల చేతుల్లో ఐఫోన్లు ఇవ్వడమా? వాళ్ళు ఎటువంటి దృశ్యాలు చూస్తున్నారు? ఇవాళ ఎంత దరిద్రపు సీన్స్ పెడుతున్నారు దాంట్లో దృశ్యాలు, యూట్యూబుల్లో చూడకూడని దృశ్యాలు పెడుతూ వాళ్ళలో కామోద్రేకాన్ని ప్రేరేపిస్తూ వాళ్ళలో. ఇవాళ సమాజంలో ఇలా జరుగుతున్నాయి అంటే బాధపడటం దేనికి? వాటిని అరికట్టడం ఎలాగో నేర్పాలి వాళ్ళకి. వాటికి అందివ్వకుండా ఉంటే పక్కింటి పిల్లవాడు తెచ్చుకున్నాడు, మా పిల్లవాడు ఏడుస్తున్నాడు అండి, కాబట్టి వాడి ఇంటికి వెళ్లకుండా అరికట్టడానికి వాడికి కొనిస్తున్నామండి అని సమాధానం చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా విసిరేయాలి. స్వామి వివేకానంద ఒకే మాట చెప్పాడు, రాబోతున్నటువంటి రోజుల్లో జనాభా పెరిగిన కొద్దీ వాళ్ళకి అవసరాలు పెరుగుతాయి, అవసరాలు తీర్చవలసి వస్తుంది. మానవుడికి నిజమైన అవసరాలు ఏమిటి? ఆకలి కన్నం, మానసిక ఎదుగుదలకు కావలసినటువంటి ఆధ్యాత్మికత, మనసు మానసిక పరమైనవి, ఆధ్యాత్మిక. ఈ రెండు అవసరాలే మనిషికి ఉండేది. దానికంటే మించిన వ్యాపారాన్ని పెంచుకోవడానికి కావలసిన ఎన్ని పథకాలు వచ్చినా వాటిని తప్పకుండా మనం బహిష్కరించి తీరాలన్నాడు ఆయన. ఐన్స్టీన్ లాంటి మహాశయుడు వచ్చి, మేము చేసిన ఈ ఆధునిక ఆవిష్కరణలు అన్నీ కూడా ప్రపంచాన్ని ఇంత ఇదిగా మేము నాశనం చేస్తాయని అనుకోలేదు, మేము చేసింది చాలా తప్పు అంటున్నారు వాళ్ళ శాస్త్రజ్ఞులు. ఒకప్పుడు మేము నెయ్యి తినొద్దని మేము చెప్పాం, ఇప్పుడు తినమని చెబుతున్నాం. మేము చెప్పిన తప్పుడు సమాచారం ఇచ్చాను వాళ్ళ సైంటిస్టులు చెప్తున్నారు. మనకంటూ ఒక మన దేశానికమ్మా ఒక గొప్పతనం ఉన్నది. ఇది భోగభూమి కాదు, ఇది యోగభూమి. జీవితాన్ని యోగ మార్గంలో పయనింప చేసుకుని ఆనందంగా జీవించి గుప్పెడు మెతుకులు తిని పట్టెడు మెతుకులు ఎదుటినోటికి అందించిన భూమి ఇది. అటువంటి ఈ భూమి మీద ఎటువంటి మహానుభావులు చరించి వెళ్ళారు, ఎంతటి గొప్ప జ్ఞానాన్ని మనకు అందించారు. చాలా సంతోషం, మీరు జ్ఞానయోగి అనేటటువంటిది పెట్టారు ఈ రోజున ప్రోగ్రాము. ఇటువంటి యోగులు ఎంత జ్ఞానాన్ని మనకు అందించారు, వాళ్ళ జీవితాలను ఆదర్శంగా తీసుకుని జీవించినటువంటి మన పెద్దలందరూ ఏం చదువుకున్నారమ్మా? మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఒక పెద్దమాల శిక్ష చదువుకుని ప్రకృతిని చూసి ప్రకృతిని జ్ఞానం సంపాదించి ప్రకృతితోనే మమేకమైపోయి ప్రకృతిని ఆరాధిస్తూ బ్రతికారే. ఏ డిగ్రీలు ఉన్నాయి వాళ్ళకి? వాళ్ళు ఇన్ని డిగ్రీలు తెచ్చుకుంటున్నాం, ఇన్ని యూనివర్సిటీలు మనం చదువుకుంటున్నాం, ఇన్ని చక్కగా నేమ్ ప్లేట్స్ మీద పలానా డిగ్రీస్ అన్ని విజిటింగ్ కార్డు చూసి ఇన్ని డిగ్రీలు గొప్పగా చెప్పుకుంటున్నాం, అప్పటికీ ఇప్పటికీ మనం ఏం సాధించాం? ఈ అత్యాచారాలు ఏమిటి? ఈ అవినీతి ఏమిటి? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి చదువుకుంటున్నాం కదా, మనం చదువుకుంటున్నాం, చదువుకోవడంలా
కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి అమ్మా. కాబట్టి ఆధునిక కాలంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు చదువుకున్న పిల్లలు కాబట్టి ఇప్పుడు పిల్లలకి ప్రకృతి ధర్మాలను గురించి నేర్పాలి. ఆనాడు అబ్రహాం లింకన్ తన పిల్లవాడిని స్కూలుకు పంపిస్తూ ఉపాధ్యాయుడికి రాసిన లేఖ ప్రతి తల్లి తండ్రి చదువుకోవాలి. ఆయన పిల్లవాడిని స్కూలుకు పంపిస్తూ ఉపాధ్యాయుడికి లేఖ రాస్తూ ఏం చెప్పాడు, నా పిల్లవాడిని ఈరోజు నుంచి మీ స్కూలుకు పంపిస్తున్నాం, వాడికి ప్రకృతిని ఆరాధించడం నేర్పండి, వాడికి అతిగా మీరు గారాభం చేయకండి, తప్పు చేయడానికి భయపడే స్వభావాన్ని నేర్పించండి, కష్టాన్ని కూడా ఎదుర్కొనే ధైర్యాన్ని వాడికి అవలం చేయటట్టు నేర్పించండి అని చెప్పి బ్రహ్మాండంగా ఎన్నో రకాల ఉత్తరాలు రాసి, నా పిల్లవాడు నేను ఇలా తయారా కావాలనుకుంటున్నా, నా ప్రయత్నం నేను చేస్తాను, మీ ప్రయత్నం మీరు కూడా చేయండి అని ఉత్తరం రాసి అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రతి అమ్మాయికి కానీ అబ్బాయికి చిన్నప్పటి నుండి ఇవాళ ఈ గ్లోబలైజేషన్ నేపథ్యంలో వచ్చిన ఆకర్షణలన్నిటినీ కూడా ఎదుర్కోగలిగిన మానసిక శక్తిని వాళ్ళకి పెంపొందించాలి. అలాంటి మానసిక శక్తిని పెంపొందించాలంటే దానికి తగిన ఆహారం కూడా ఉండాలి. ఇవాళ మనం బయటికి వెళితే పిల్లలు తినేది అంతా తామసిక ఆహారమే, అది తప్ప ఇంకొకటి భోజనం చేయటం లేదు. పిల్లలు రోజు బిర్యానీ కావాలంటున్నారు, రోజు వాళ్ళకి చికెన్ బిర్యానీ కావాలి, రోజు ఏదో ఒక రకమైనటువంటి నూడిల్స్ అని రకరకాల బయట ఫుడ్కే అలవాటు పడుతున్నారు తప్ప సాంప్రదాయమైనటువంటి మన పూర్వీకులు మనకి ఇచ్చిన సాత్విక ఆహారాన్ని పూజించడానికి వీళ్ళ ఏ పిల్లలు ఇష్టపట్టల్లా. కాబట్టి వాటికి ఇలా ఉంటే నువ్వు ఇలా ఉంటావురా, ఎందుకు మనకు రామాయణం చెప్పారు, రామలక్ష్మణులా ఉంటే మీరు ఇలా ఉంటారా, వాలి సుగ్రీవుల్లా ఉంటే ఇలా ఉంటారా, రావణ కుంభకర్ణ విభీషణాదుల్లో ఉంటే ఇలా ఉంటారని మూడు కుటుంబాల కథను మనం ముందుకు తెచ్చి ఎవరిలో ఉంటావు ఎవరిలా ఉంటావని చెబితే ఎవరిలా ఉంటామని కోరుకున్నది జాతి ఖచ్చితంగా రామలక్ష్మణులా ఉంటామని కోరుకున్నారు. అందుకని రాముడు పేరు పెట్టుకుంటారు కానీ రావణాసురుడు పేరు పెట్టుకోరు కదమ్మా, మందర పేరు పెట్టుకుంటారు ఎవరైనా, మండోదర పేరైనా పెట్టుకుంటారేమో కానీ ఎందుకని సీతమ్మ పేరు పెట్టుకుంటారు, అలా జీవించాలని అలా జీవించాలని అందరు గొప్ప గొప్ప వాళ్ళు పేర్లు పెట్టుకుంటారు. కాబట్టి ప్రతి తల్లి ప్రతి పిల్లవాడి కోసం తప్పకుండా ప్రతిరోజు తల్లిదండ్రులు ఒక గంట కేటాయించాలి, వాళ్ళకి దగ్గర కూర్చోపెట్టుకోవాలి. కొంతమంది తండ్రులు అయితే పిల్లవాళ్ళు పాప పొద్దున్న లేచే వరకు కనపడరు, మళ్ళీ పడుకున్నాక వాళ్ళు లేచిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు పడుకునే తర్వాత వీళ్ళు వస్తున్నారు. దేనికోసం ఈ సంపాదన, ఎవరికోసం, ఏ బిడ్డల కోసం అయితే మీరు సంపాదిస్తున్నామని మీరు అనుకుంటున్నారో ఆ బిడ్డలకే మీరు సమయం ఇవ్వలేనప్పుడు. ఈ మధ్యన వాట్సాప్లో ఒక మా మెసేజ్ చూశాను, ఒక అమ్మాయి అడిగింది, అమ్మా నీ మన డబ్బులు బంగారం అంతా మరి తాళాలు అవన్నీ పని మనిషికి ఇచ్చేయచ్చు కదా అని అడుగుతోంది. అది ఇవ్వచ్చుగా పని మనిషికి, ఇది ఇవ్వచ్చుగా, ఇది ఇవ్వచ్చుగా, ఆయాకి అది ఇవ్వచ్చుగా, అది అప్పచెప్పచ్చు కదా అంటుంటే చా ఊరుకోవే ఆయాకి ఇవన్నీ ఎలా అప్పచెప్తాం మనం, అది తల్లి కసురుకుంటే అదేమిటమ్మా మరి నన్ను అప్పకి ఇచ్చేసి వెళుతున్నావు కదా, అంటే నేను వాటికంటే విలువ తక్కువ దానా అని అడిగింది. తల్లి దగ్గర సమాధానం లేదు. దేనికోసం ఈ సంపాదనలు మనం, వాళ్ళకు నానాగడ్డి తిని నీకోసమే సంపాదిస్తున్నానరా అంటున్నాడు తండ్రి. నిన్ను సంపాదించమని నేను అన్నానా నాన్నా అని పిల్లవాడు అడుగుతాడు, ఏంటి మన దగ్గర ఆన్సర్, పాత్ర పోషణ లేనటువంటి ఈ ఉద్యోగాలు ఎందుకు, ఈ చదువులు ఎందుకు, ఇద్దరం కష్టపడిందండి, ఇద్దరం కష్టపడకుండా సంపాదించటం అనేటటువంటిది చిన్న చిన్న జీవితాలు చూస్తున్న పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎందుకమ్మా, ఇద్దరికి చెరొక లక్ష రూపాయలు వస్తున్నప్పుడు కార్లకు లోన్లు తెచ్చుకుని బెంగళాలకు లోన్లు తెచ్చుకుని కట్టుకోవడం, ఈ పిల్లల్ని తయారు చేసుకోవడం ముఖ్యమా మనకి, ఆలోచించండి. కాబట్టి ఇది తప్పనిసరిగా మేలుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదో ఆకులు కాలిన తర్వాత చేతులు పట్టుకోవడంలాగా అవుతోంది ఇవాళ, అందరూ బాధపడుతున్నారు, చివరికి ఎందులో డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, లేకపోతే డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు, లేకపోతే ఇంకేదో ఇంకో దేనికో అలవాటు పడిపోయి చిక్కుల్లో పడిపోతున్నారు. అందుకని చిన్ననాటి నుండి వాళ్ళ అడుగులు వేస్తున్నప్పటి నుండి వాళ్ళకి కావలసిన అంశాలను చిన్న చిన్న కథల ద్వారా రామాయణ భారత గాథలను చెప్పుకుంటూ గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలను వాళ్ళకి చెప్తూ మీరు ఇలా ఉంటే ఇలా అయిపోతారు నానని వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం నేటి ఆధునిక తల్లిదండ్రుల మీద ఉన్నదమ్మా. రేపటి సమాజం బాగుగా చూడాలనుకుంటే ప్రతి తల్లి కూడా ముందుగా జాగ్రత్తలన్నీ ఖచ్చితంగా తీసుకోవాలి, తప్పకుండా తీసుకోవాలి, తల్లిదే బాధ్యత. సమాజంలో పురుషుడికి బాధ్యత నేర్పించేది తల్లే, కాబట్టి ఈ బాధ్యత ముందు తల్లి తీసుకోవాలి, తప్పకుండా తండ్రి కూడా తీసుకోవాలి, ఇద్దరిది ఉంది బాధ్యత, చాలా ఇద్దరిది బాధ్యత ఉంది. కాబట్టి ఆ బాధ్యతను వహిస్తే మనం చక్కని అద్భుతమైన ఒక నవ సమాజాన్ని మళ్ళీ మనం నిర్మాణించుకోవడానికి తప్పకుండా సమయం ఉంది. ఇవాళ ఆలోచనలు వస్తున్నాయి అనుకుంటున్నారు అందరూ, బ్రతకలేక బ్రతుకుతున్నాం, చావలేక బ్రతుకుతున్నాం, మంచిగానే మాకు బ్రతకాలని ఉంది, కానీ చుట్టూ ఉన్న వీటన్నింటిని ఎదుర్కొని ఎలా వెళ్ళాలి తెలియటంలే వాళ్ళకి. నిన్న కూడా ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టారమ్మా, ఒక నెట్లో వలలు చేపలు పట్టుకొని పడుతున్నాడు చేపలు పట్టేవాడు, ఆ చేప శపించిందట ఇతన్ని, ఏమని, ఇదిగో ఒకప్పుడు నువ్వు కూడా ఇలాగ ఇరుక్కుపోయి ఇప్పుడు
బాధలు పడతావు అప్పుడు నీకు దిక్కు దివాణం తోచదో అప్పుడు ఏం చేసుకుంటావో నీకు తెలుస్తుందని చెప్పి చాప చెప్పిస్తుందట ఆ పో అన్నాడట ఈ చాపలు పట్టినవాడు అదే ఇంకో ఇవాళ ఇంటర్నెట్లో ఇరుక్కున్నారు ఇవాళ జనం అంతా అని చెప్పి నిన్న ఎవరు మెసేజ్ పెట్టారు బాగా నచ్చింది నాకు అది ఆ నెట్లోనే ఇరుక్కుపోయి దాని నుంచి బయటపడలేక ఇవాళ నానా అవస్థలు పడుతున్నారు కాబట్టి దేనిని ఎంతగా వినియోగించుకోవాలో విచక్షణను గనక కోల్పోకుండా మన జీవన విధానాన్ని గనక ఆ విధంగా గనక మలుచుకున్నట్టయితే ప్రతి మనిషి ఆనందంగా బ్రతకగలుగుతాడమ్మా ఎవరూ ఏమీ పైకి పట్టుకెళ్ళవనే విషయం మనకు అందరికీ తెలుసు ధర్మం మీద అధర్మం మీద మనిషికి తెలుసు కానీ ఆ ధర్మాన్ని ఆచరించాలని అనిపించదు కలి ప్రభావం కాబట్టి కలి ప్రభావాన్ని మనం దూరంగా నెట్టేయాలంటే ధీరులైన వాళ్ళ దగ్గరికి నిరంతరం భగవన్నామ స్మరణ చేసే వాళ్ళకి దేవాలయాలు సందర్శించే వాళ్ళ జోలికి కలి పురుషుడు రాడు ఎప్పుడైతే బలహీనంగా ఉన్న ప్రాణుల మీదనే గుంపులో నుంచి గనక గుంపులో నుంచి మందలో నుంచి ఒక గొర్రె బయటకు వస్తే ఆ గొర్రెను తోడేలు ఎదురు కాచుకుని పట్టుకుపోయినట్టుగా ఆ ధర్మం నుంచి బయటకు వచ్చిన వాళ్ళని ఈ బలహీనతలన్నీ చోటు చేసుకుని వాళ్ళటు లాక్కు వెళ్ళిపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారు తస్మాత్ జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త అనేది యువతి యువకులకి తెలియచేయాల్సినటువంటి కర్తవ్యం మన మీడియాతో పాటు మన పెద్దలైన వాళ్ళందరి మీద మేధావులైన వాళ్ళ మీద సమాజ శ్రేయస్సు కోరుకునే ప్రతి ఒక్కరి మీద ఈ బాధ్యత ఉంది చాలా సంతోషం అమ్మ ఆధునిక సమాజంలో స్త్రీ పాత్ర ఏ విధంగా ఉండాలని చాలా చక్కగా చెప్పారు చాలా సంతోషం ఆ జ్ఞానయోగి ఛానల్కి వచ్చినందుకు మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించినందుకు ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం జ్ఞానవేదిక చూస్తూనే ఉండండి జ్ఞానయోగి ఛానల్.